ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అట్లాగే వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులకు, అట్లాగే స్టేజ్ ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకు అందరికీ నమస్కారం. స్టేజ్ ముందున్న వాళ్ళకి స్పెషల్ గా చెప్తా ఉన్నాను, ఎందుకంటే మీరంతా కూడా మీ గ్రామాలను వదిలి, మీ ప్రాంతాలను వదిలి, రాష్ట్రాన్ని కూడా వదిలిన తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉంచి ఒక ఆదివారం నాడు మధ్యాహ్నం ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది అంటే మీ పనులన్నీ కూడా పాల్గొని ఈ సమాజం ఈ రోజున ఇక్కడ అందరూ ఉన్నాము అంటే ఒకటి నమ్ముతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ద్వారానే మంచి సమాజం నిర్మించుకోగలం, చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసుకోగలం అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి మనం అందరం తెలుగుదేశం పార్టీ జెండా కోసం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాం. మరి ఇక్కడ బెంగళూరు టీడీపీ ఫోరం పెట్టిన మీటింగ్ అంతా కూడా ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. మరి నా గురించి కూడా క్లుప్తంగా ఒక విషయం చెప్తాను, నేను కూడా ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సిలికాన్ వ్యాలీ కాలిఫోర్నియాలో పనిచేసుకుంటూ ఉండేవాడిని, ఒక కోటి రూపాయలు సంపాదించుకుంటూ ఉండేవాడిని. భారతదేశం వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి, ఆత్మ సంతృప్తి ఉన్న పనులు ఏదైనా చెయ్యాలి, సమాజానికి ఏదో మంచి చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం అనేది జరిగిందండి. 2019లో చీపురుపల్లి నియోజకవర్గం తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నేను ఒకటి అనుకున్నాను అనమాట, రెండు మార్గాలు కనిపించాయి, ఇదే మార్గంలో ముందుకెళ్దామా లేదంటే అందరికీ వెళ్ళిపోదామా అని చెప్పి నేను అనుకున్న మాట వాస్తవం. కానీ నేను ఒకటే అనుకున్నానమాట, మంచి సమాజం నిర్మించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి అంతా కూడా కార్యకర్తలు ఈ రకంగా ఉన్నారు. నా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నా కార్యకర్తలు నేను వదిలేను, నా కార్యకర్తలతో పోరాటం చేస్తామని చెప్పి 4.5 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తానే ఉన్నాను. నేను పోరాటాలు ఎంత ఉధృతంగా చేయాల్సి వస్తుందేమో అని చెప్పి నేను అనుకోలేదు, పోరాటాలు వ్యవస్థతో చేయాల్సి వస్తుందేమో అని చెప్పి నేను అనుకోలేదు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఒక పెన్షన్ తీసేస్తారన్న సంగతి అభిప్రాయం నుంచి వచ్చింది నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ కాలనీలు ఉన్నాయంటే ఆ కాలనీలకు రోడ్డు వేయాలన్న సంగతి నాకు తెలియలేదు. తెలుగుదేశం పార్టీ బెనిఫిషియరీస్ ఇల్లు కట్టించుకున్నారు అంటే వాళ్ళకి హౌస్ బిల్స్ జరగవన్న సంగతి కూడా అప్పట్లో నాకు తెలియదండి. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక మంత్రితో, ఒక ఎంపీతో, ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ తో చీపురుపల్లిలో ఇటువంటి అంశాల మీద నేను పోరాడుతూ ఉన్నాను. మరి ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందుద్ది అని అనుకుంటున్న సమయంలో ఆయన్ని ఎంతో దారుణంగా ఈ రోజున అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ అరెస్ట్ ఎంత అన్యాయమైంది, అక్రమమైంది అనేది మీరు రోజు టీవీలో చూస్తూ ఉంటారు, వక్తలందరూ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి నేను దాని గురించి ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేయను. మనం గుర్తించాల్సిన విషయం మాత్రం ఒకటి ఉందండి, రానున్న 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. దానికి భయపడే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టించినా కానివ్వండి, ప్రజలందరిలో కూడా చైతన్యం అనేది వచ్చింది. ఏ రకమైన చైతన్యం వచ్చింది అంటే మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరుగుతుందన్న సంగతి మీద ప్రజలంతా కూడా ఒక క్లారిటీకి వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక రోడ్డు వేయించాడండి, ఎక్కడైనా ఒక పాలన కట్టించాడా, కనీసం ఒక ఇంటికి కొలైన ఇచ్చాడా, ఏది లేదు. మన రాష్ట్రానికి ఒక రాజధాని అనేది కూడా లేకుండా చేసేసి, యువతకి కనీసం ఉపాధి అవకాశాలు కూడా మన రాష్ట్రంలో లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన కనుక ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే వ్యవస్థలన్నీ కూడా ఇంకా ఉండవు, వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తాడు. ఈ రోజున మేము ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కానివ్వండి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కానివ్వండి, శాంతియుతంగా ర్యాలీ చేద్దామన్నా తెల్లవారి 5:30 గంట అయ్యేసరికి మా ఇంటి ముందు బెటాలియన్లు దిగుతూ ఉంటాయి, బయటికి రాకూడదంటారు, మేమే కార్యక్రమాలు చేయకూడదంటారు, ప్రజల్ని చైతన్యపరచదంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డికి నిజంగానే తాను మంచి పరిపాలన చేస్తున్నారన్న ఆత్మవిశ్వాసం కనుక ఉండి ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముందండి. కాబట్టి
తెలియజేయాల్సిందిగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సందేశాలు పాల్గొనేందుకు నాగరత్న గారికి సన్మానం చేయవలసిన కమిటీ సభ్యులను కోరుతున్నాను.